ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతుంది ఏంటంటే హౌ టు లాక్ ఏ ఫోల్డర్ విత్ అన్వి ఫోల్డర్ లాకర్ సాఫ్ట్వేర్. ఇంతకుముందు వితౌట్ సాఫ్ట్వేర్ ఫోల్డర్స్ని ఎలా లాక్ చేయాలో చూపించాను, బట్ ఈరోజు మీకు ఒక మంచి సాఫ్ట్వేర్ని ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. టాపిక్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పని క్లిక్ చేసి, బెల్ ఐకాన్ పని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ని మీరు వెంటనే పొందగలుగుతారు. అండ్ ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అన్వి ఫోల్డర్ లాకర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో మొదట చూద్దాం. దాని తర్వాత ఎలా యాక్సెస్ చేయాలో ముందు చూద్దాం. ఓకే, ముందుగా చూడండి, ఈ అన్వి లాకర్ ఫోల్డర్ని ఏ ప్లేస్లో అయితే ఉంచానో ఆ ప్లేస్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఈ ఫోల్డర్ తలకు సెటప్ ఫైల్ ఇక్కడ చూడండి. ఈ సాఫ్ట్వేర్ తలకు లింక్ వీడియో కింద కనబడుతున్న డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ రూపం ఇస్తాను. మీరు వాటిని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేసే ప్రొసీజర్ ఏంటి అంటే, దీని బట్టి రైట్ క్లిక్ ఇస్తున్నాను, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ ఎస్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ ఇన్స్టాల్. కామన్గా ప్రతి సాఫ్ట్వేర్ ఎలాగైతే ఇన్స్టాల్ చేస్తామో అట్ ది సేమ్ ప్రొసీజర్ అన్వి ఫోల్డర్ లాకర్ సెటప్ కూడా అదే విధంగా ఉంటుంది. సో వన్స్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓకే బటన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఫైనలీ నేను ఇక్కడ టిక్ తీసేసి ఫినిష్ పైన ప్రెస్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. దీన్ని ఓపెన్ చేసే ముందు దీని ప్రొసీజర్ ఫస్ట్ మనం ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని ముందుగా ఎక్కడున్నాయో చూద్దాం. చూడండి, డెస్క్టాప్ మీద మీకు చూపించడం కోసం ఒక ఫైల్ అండ్ ఒక ఫోల్డర్ని ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకే, సో దీనిలో మనం మొదటగా ఫైల్స్ని ఈ ఫైల్ని ప్రొటెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వి ఫోల్డర్ లాకర్ అనే సాఫ్ట్వేర్ని మనం ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తున్నాం. దాని తర్వాత చూడండి, ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేస్తే కనుక ఈ సాఫ్ట్వేర్కి ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఓపెన్ చేస్తున్న ప్రతిసారి కూడా ఈ సాఫ్ట్వేర్ని మనం పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లేకపోతే కనుక మనతో పాటు ఇంకెవరైనా సరే ఈ సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేసి మిగతా ఫైల్స్ ప్రొటెక్ట్ అయిన ఫైల్స్ని యాక్సెస్ చేసుకునే అంటే చూసే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయడం కోసం మనము ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. నేను మీకు సింపుల్గా నేను 4 లెటర్స్ పాస్వర్డ్ ఇచ్చాను. అండ్ అగైన్ సేమ్ పాస్వర్డ్ మళ్ళీ కింద టైప్ చేయాలి. మీద ఏ పాస్వర్డ్ ఇస్తారో కింద కూడా సేమ్ పాస్వర్డ్ ఇస్తారు. పాస్వర్డ్ మర్చినట్టుగా గుర్తుపెట్టుకోవాలి, చూడండి. సో అది మర్చిపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో మనం మర్చిపోతే కనుక ఆ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి మనకి రికవరీ మెయిల్ కింద ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది. సో ఫ్యూచర్లో మనం ఈ సాఫ్ట్వేర్ తలక పాస్వర్డ్ మార్చాలని కూడా ఈ ఈమెయిల్ ఐడి ఆధారంగానే మనం మార్చగలుగుతాం. ఓకే, సో ప్రస్తుతానికి అయితే నేను ఓకే బటన్ పైన క్లిక్ చేస్తాను. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ పాస్వర్డ్ అంటుంది. ఇక్కడ చూడండి, మోర్ దెన్ 6 క్యారెక్టర్ అడుగుతుంది. నేనైతే ప్రజెంట్ 4 క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చాను, కాబట్టి చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఓకే బటన్ పైన క్లిక్ చేశాను. చూడండి, ఈ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు దీని ఇంటర్ఫేస్. మనం ఏదైనా ఫైల్స్ని ఫోల్డర్స్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటే వాటిని మనము డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫైల్కి మనం ప్రొటెక్షన్ అప్లై చేయాలంటే దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇందులో విడిచిపెట్టేయచ్చు. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ బటన్ పని క్లిక్ చేసి, ఈ ఫోల్డర్ లాక్ బటన్ పని క్లిక్ చేసి మనం ఏ ఫైల్ని అయితే ఫోల్డర్ని అయితే లాక్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఫైల్ ఉంది డెస్క్టాప్ మీద, కాబట్టి డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ మేక్ జిఎస్టీ బిల్ అని కూడా దీన్ని సెలెక్ట్ చేశాను. ఫ్రెండ్స్ వచ్చింది కదా. ఇక్కడ చూడండి, వన్స్ అప్లోడ్ అయిన తర్వాత మనం అది ఎక్కడ నుంచి అప్లోడ్ చేసామనేది ఇక్కడ మనకి ప్లేస్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఒక్క ఫైల్ని మీరు టిక్ పెట్టేసి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, అన్ప్రొటెక్ట్, హైడ్, లాక్ అని చెప్పేసి. అన్ప్రొటెక్ట్ అంటే దానికి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు అన్నట్టు మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ప్రతి స్టెప్ నేను క్లియర్గా చెప్తున్నాను, కాబట్టి చివరి వరకు చూస్తేనే మీకు అన్నీ అర్థమవుతాయి. సో సెకండ్ ఏంటంటే హైడ్ అని ఉంది, అంటే దీన్ని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫైల్ అనేది పూర్తిగా ఇక్కడ కనబడదు. చూడండి, డెస్క్టాప్ మీద కనబడట్లేదు మరి. సో అది మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి లాక్ అని సెట్ చేస్తున్నాను. లాక్ అనుకుంటే ఏమవుతుందంటే, చూడండి ఈ ఫైల్ ఇక్కడే ఉంది. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. లాక్ మీన్స్ ఏంటంటే, సో ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేయాలంటే నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత ఎవరైనా ఓపెన్ చేయాలంటే దీనిపై డబుల్ క్లిక్ ఎప్పుడైతే ఇస్తారో అది మనకు చెప్తుంది. ఏమని చెప్తుందంటే చూడండి, ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తున్నాను. ఇస్తే ఇక్కడ ఏమైంది, ఎన్వి ఫోల్డర్ లాకర్ అంటే లాక్ అప్లై చేయబడినట్టు ఇక్కడ మనకి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇందులో
లాక్ ఇస్తే తప్పించి మళ్ళీ మనకి చూడండి అన్ప్రొటెక్షన్ చేస్తే తప్పించి మనం ఈ ఫైల్ యాక్సెస్ చేయలేం. లేదు మనకి ఫైల్ యాక్సెస్ చేయబడాలి అంటే చూడాలి అనుకున్నట్లయితే సో అప్పుడు రీడ్ ఓన్లీని పెట్టుకోవాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఫైల్ని మీరు ఈ ఫైల్ని ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలన్నా చూడడానికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మరి దీన్ని సెలెక్ట్ ఈ ఫైల్ని మనం రీడ్ ఓన్లీ పెట్టుకోవాలి. సో రీడ్ ఓన్లీ అంటే ఇప్పుడు ఎవరైనా ఈ ఫైల్ని ఓపెన్ చేయగలరు, దాంట్లో కంటెంట్ చూడగలరు, బట్ దాన్ని మాడిఫికేషన్ చేయలేరు. సెకండ్ వన్ ఏంటంటే హైడ్ అండ్ లాక్. సో ఎప్పుడైతే మనం హైడ్ అండ్ లాక్ ప్రెస్ చేస్తామో ఇది ఇక్కడ మన డెస్క్టాప్ మీద ఆ ఫైల్ కనబడదు. ప్లస్ ఒకవేళ మనం దాన్ని ఓపెన్ ఏ విధంగా అయినా సరే ఓపెన్ చేయడానికి ట్రై చేసినా మళ్ళీ అవి లాక్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి లాస్ట్ వన్ పాస్వర్డ్ ఉంది, ఇది బెస్ట్ అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఇక్కడ ఫైల్ ఉంది అన్నట్టు తెలియాలంటే అండ్ తెలుసుకోవాలంటే పాస్వర్డ్లో పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే పర్టికులర్గా ఆ ఫైల్ ఎవరైతే ఓపెన్ చేస్తారో దీనికి ఒక పాస్వర్డ్ మనం ఇస్తుంటాం కదా, ఆ పాస్వర్డ్ ఇస్తేనే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే పాస్వర్డ్ సెట్ చేయడానికి నేను ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ అడుగుతుంది రెండు రకాల ఆప్షన్స్, డీఫాల్ట్ పాస్వర్డ్ ఓకే అండ్ కస్టమ్ పాస్వర్డ్. డీఫాల్ట్ పాస్వర్డ్ అంటే ఈ ఫోల్డర్ లాకర్ సాఫ్ట్వేర్కి మనం ఏ పాస్వర్డ్ అయితే మొదట్లో సెట్ చేసామో అదే పాస్వర్డ్ ఈ ఫైల్కి కూడా అప్లై చేయబడాలి అంటే మొదట దాంట్లో టిక్ పెట్టుకుంచుకోవాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మీకు ఆ ఫైల్కి పర్టికులర్గా ఒక పాస్వర్డ్ సెట్ చేయాలనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎంటర్ న్యూ పాస్వర్డ్ నా దగ్గర నేను ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను అండ్ సేమ్ పాస్వర్డ్ కింద బాక్స్లో కూడా టైప్ చేస్తున్నాను. పాస్వర్డ్ హింట్ మీరు ఏం పెట్టారో హింట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, టైప్ చేయొచ్చు అండ్ ఓకే బటన్ పైన క్లిక్ చేశాను. సో ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీరు డెస్క్టాప్ మీద చూడండి ఫైల్ ఇక్కడ ఉంది, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పడుతున్నాను. ఇప్పుడు నేను దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ ఎప్పుడైతే డబుల్ క్లిక్ ఇచ్చానో ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ కనుక పాస్వర్డ్ ఎవరిని ఇచ్చినట్లయితే ఓకే బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు అది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో ఎవరికైతే మనం లిమిటెడ్ పర్సన్స్కి ఈ ఫైల్ యాక్సెస్ చేయడానికి అవకాశం ఇస్తామో వాళ్ళకి ఆ పాస్వర్డ్ మనం చెప్పేసి ఉంటే వాళ్ళు డైరెక్ట్గా ఈ ఫైల్ని ఓపెన్ చేసేయచ్చు. సో ప్రజెంట్ అయితే నేను పాస్వర్డ్ ఇస్తున్నాను, చూడండి 1 2 3 4 అనే పాస్వర్డ్ పెట్టాను, ఓకే బటన్ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఫైల్ ఓపెన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఇది ప్రొసీజర్. ఫైనలీ ఇప్పుడు ఈ ఫైల్కి ప్రొటెక్షన్ తీసేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తారు, ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తారు, తర్వాత ఈ సాఫ్ట్వేర్కి లాగిన్ అవ్వడానికి మనం ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ ఇచ్చి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ మనకి ఇక్కడ ఎన్ని ఫైల్స్ మనం కంప్యూటర్లో ఫోల్డర్స్ ఎన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్కి అప్లై చేస్తున్నామో ప్రొటెక్షన్ అనేది ఇక్కడ లిస్ట్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఒక ఫైల్కి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి దానికి సెలెక్ట్ చేసుకుని అండ్ తర్వాత పాస్వర్డ్ ఇక్కడ మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం ఫైల్కి అప్లై చేసాం కదా, ఫోల్డర్కి ఎలాగైతే అప్లై చేయాలో చూడండి. ఈ ఫోల్డర్ని డైరెక్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ విడిచిపెట్టవచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేసేసి మీ పర్టికులర్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మీరు లోకల్ డిస్క్ డీలో ఉంచుకున్నారా, లేకపోతే అండ్ మై డాక్యుమెంట్స్లో ఉన్నాయా, డౌన్లోడ్ ఫోల్డర్స్ ఉన్నాయా, లేదా మై కంప్యూటర్లో ఉన్నాయా అనే దాని గురించి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ డెస్క్టాప్ మీద ఈ ఫోల్డర్ ఉంది కాబట్టి డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను. దాని తర్వాత మోహన్ నేమ్తో ఉంది కాబట్టి ఇక్కడ మోహన్ అనే ఫోల్డర్ డిస్ప్లే అవుతుంది, సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫోల్డర్ ఇక్కడికి వచ్చేసింది. చూడండి ఇక్కడ ఏ ఆప్షన్ ఉందంటే హైడ్ అండ్ లాక్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఫోల్డర్ అనేది మరి డిస్ప్లే కాలే. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేసేసి లాకర్ని పెట్టుకున్నాను. లాకర్ని ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేశానో ఆ ఫోల్డర్ ఇక్కడికి వచ్చేసి ఉండాలి. లేదా అన్హైడ్ అని సెలెక్ట్ చేద్దాం, అన్ప్రొటెక్ట్ ఎప్పుడు సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఫోల్డర్ ఇక్కడికి వచ్చింది కదా, సో మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నాను. ఇక్కడ మీ ఆప్షన్స్ అన్ని ఇంతకుముందు మనం చెప్పుకుందే కాబట్టి నేను ఇక్కడ ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఇది ఈ సాఫ్ట్వేర్తో ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని యాక్సెస్ చేసే ప్రొటెక్ట్ చేసే ప్రొసీజర్. ఓకేనా? ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మెయిన్ ఈ అన్వి ఫోల్డర్ సాఫ్ట్వేర్ ఫోల్డర్ లాకర్ సాఫ్ట్వేర్ తో ఒక పాస్వర్డ్ మర్చిపోకూడదు. ఓకేనా? తర్వాత మీరు ప్రతి ఫైల్కి వేరువేరుగా పాస్వర్డ్ వేరువేరుగా ఇచ్చుంటే కనుక వాటిని ఇంకా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు మీరు పర్టికులర్ నోట్ చేయటం కానీ లేకపోతే ఎక్కడైనా రాసుకోవటం డైరీలో నోట్బుక్ రాసుకోవటం కానీ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఒకేసారి మొత్తం రిమూవ్ చేయడానికి ఇక్కడ అన్ని ఇలా టిక్ పెట్టేసుకుని కింద మనకి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సెలెక్ట్ ఆల్ ఉంది, సెలెక్ట్ ఆల్ అంటే ఆల్ ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. అండ్ తర్వాత ఒకేసారి అన్ని ఫైల్స్కి మనము ఏదైనా సెట్టింగ్స్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ సేమ్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నట్టు చూపిస్తున్నాయి చూడండి. తర్వాత రిమూవ్ బటన్ పైన క్లిక్ చేస్తే అవన్నీ ప్రొటెక్షన్ రిమూవ్ అయిపోయాయి అన్నమాట. ఓకే సరే, ఇది ప్రొసీజర్. బట్ ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఏవైనా సెట్టింగ్స్ మనం ఏమేమి మార్చవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్లో మొదట వచ్చేది చేంజ్ పాస్వర్డ్. అంటే ఈ సాఫ్ట్వేర్లో మొదట మీరు ఓపెన్ చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారో దాన్ని, అది కాకుండా మరో పాస్వర్డ్ మీరు మార్చాలి అనుకుంటే ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ దగ్గర ప్రస్తుతానికి మీరు అప్లై చేసిన పాస్వర్డ్, అలాగే కొత్త పాస్వర్డ్ అండ్ సేమ్ పాస్వర్డ్ టైప్ చేస్తారు. టైప్ చేసి అప్లై ప్రెస్ చేస్తారు. అప్పుడు ఈ ఈ సాఫ్ట్వేర్ తాలూకా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్కి వచ్చేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కావాలా ఇంకో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి రెండే లాంగ్వేజెస్ ఉన్నాయి అండ్ అలాగే ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. అండ్ బై డీఫాల్ట్ ఓకే ప్రొటెక్షన్ మెథడ్ హైడ్ అండ్ లాక్ డీఫాల్ట్ ఉంది. అలా కాకుండా పాస్వర్డ్ అనేది డిస్ప్లే కావాలా లేకపోతే డీఫాల్ట్గా రీడ్ ఓన్లీలో డిస్ప్లే కావాలనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అన్వీ ఫోల్డర్ లాకర్ సాఫ్ట్వేర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ప్రొటెక్షన్ పర్పస్, మనకి సెక్యూరిటీ పర్పస్ చాలా బెస్ట్ సాఫ్ట్వేర్ అండ్ సింప్లీ సాఫ్ట్వేర్ కూడా. ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి మీరు ఇంకా కూడా ట్రై చేయండి. దీనిపైన అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకేమైనా మీ దగ్గర డౌట్స్ ఉన్నా కూడా టైప్ చేసి పంపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే.